రాష్ట్ర విభజన చట్టంలో కనీసం రాజధాని ఎక్కడ ఉండాలని ఆనాడు చెప్పలేదు. శాసనసభ హైదరాబాద్ లో ఉంది, సచివాలయం హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు పరిపాలన ప్రారంభించాం. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి, అది కూడా రాష్ట్రం నడిబడిన ఉండాలని అమరావతి ప్రకటించారు. ఆనాడు ఆ చట్టం పైన చర్చించేటప్పుడు కూడా బాబు గారు చాలా స్పష్టంగా పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తాం జరిగిందని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, దాంతోపాటు పవన్ అన్న కూడా కలిసికట్టుగా ఎస్ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధానిని ప్రకటించారు. అది చూసినా రైతులకి కొండంత భరోసా వచ్చింది. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు. మనం మన ఇంట్లో అంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడండి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కట్టే పనిలో పడ్డారు. ఏమా ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చేశాం. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి. అలాంటిది రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం, సచివాలయం అసెంబ్లీ ఆనాడు కట్టాం, ఎస్ఆర్ఎం, వెట్, ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం, చిత్తూరుకి సెల్ ఫోన్ తయారు ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం, ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్ ఫిషరీస్ ప్రోత్సహించాం, ఉత్తరాంధ్ర ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి, ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ లేదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు, అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించాం, కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరు మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దగ్గరికి అది తీసుకెళ్ళచ్చు, ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని, ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబుగారు చెప్పా, నువ్వు ఇట్లాంటి అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడటం మొదలుపెట్టారు, అది 3వ రాజధాని. ఏమ్మా ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక ఇటుకెలు ఎత్తలే, ఒక్క ఇటుకెల కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మనం భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని 3 ఆప్షన్లు ఇచ్చారు తను. ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట, లేదంటే మొత్తం తొలగించాలంట, 3 ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదానికి ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమ 2 కలిసికట్టుకు వెళ్ళాలండి, కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం. చాలామంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బట్టనొక్కినాడు కదా అని.
ఆయన నొక్కినాడు రెండు బటన్లు తల్లి, ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బేటి బటన్. దుబ్బేదంటే లేపేసేది వేసుకునేది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చినా కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలేదు. వందల్లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10-10 వేలు వస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే ఆరు షాపులు ఉంటే 10000లో వచ్చే బిల్లు ఇప్పుడు 100000లో వస్తున్నాయి. 9 సార్లు పెంచాడు కరెంటు ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మద్దతు తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లక్ష జాబ్స్. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఇయ్యేగం పడుతుంది లేదంటే రోజుకొక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నాను, మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీఎస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లు ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని, కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే పదే నేను కుర్రోడు కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పొడుకుంటాడు. చూసారమ్మా 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు, అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్సు ఫుల్ ఏసీ, మళ్ళీ 4 రోజుల తర్వాత పొడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతుంది రాబా అన్నారు.